నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మరోసారి రైతులు రోటెక్కారు. పసుపు ఎర్రచొన్న పంటలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మామిడిపల్లి చౌరస్తాలో ధర్నా చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. మద్దతు ధర కోసం రైతులు మరోసారి రోడెక్కారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్త వద్ద బైఠాయించారు. అయితే గత కొంతకాలంగా పసుపు ఎర్రజొన్న పంటకు మద్దతు ధర ఇవ్వాలంటూ పలు దఫాలుగా రోడ్డెక్కిన రైతన్నలు మరోసారి కూడా మామిడిపల్లి చౌరస్తాలో రోడ్డెక్కిన పరిస్థితి మాత్రం ఇక్కడ చూడవచ్చు. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్మూర్లోని అలాగే బాల్కొండకు సంబంధించిన రైతులు వందలాదిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. పూర్తిగా రైతులతో రోడ్లన్నీ జనసంద్రంగా మారిపోయాయని చెప్పవచ్చు. మనం చూస్తున్న రహదారులు మొత్తం పూర్తిగా నిర్మానుష్యమైపోయి కేవలం రైతులు మాత్రమే ఇక్కడికి చేరుకొని తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అలాగే వంట వార్పును సైతం నిర్వహిస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఇక్కడే ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. మనం చూస్తున్న రహదారిని చూసినట్లయితే నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్లే రహదారి మొత్తం పూర్తిగా నిర్మానుష్యమైంది. ఇటు ట్రాఫిక్ను కూడా ఇతర ప్రాంతాల నుంచి దారి మళ్లింపిస్తున్నారు పోలీసులు. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఇటు పసుపుకు 15,000 రూపాయల మద్దతు ధర, అలాగే ఇటు ఎర్రజొన్నకు 3,500 రూపాయల మద్దతు ధర కల్పించాలంటూ అటు రైతులు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు, ఫలదఫలుగా ఆందోళనలు చేస్తున్నారు. అలాగే కలెక్టరేట్కు వినతి పత్రం, అలాగే కలెక్టరేట్ ముట్టడి వంటి ఆందోళనలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఈసారి చివరిసారిగా మరోసారి రోడ్డుపైనే బైఠాయించేందుకు సిద్ధమయ్యారు. ఇలా భారీగా ఇటు బాల్కొండ అలాగే ఆర్మూర్ ప్రాంతాల్లోని సుమారు 14 మండలాల నుంచి వెళ్ళి కూడా రైతులు భారీగా చేరుకొని తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మనతో కొంతమంది రైతు సంఘ నాయకులు ఉన్నారు. చెప్పండి, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి అసలు? ఏదైతే మరి గత 50 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు పసుపు ధర మరి మార్కెట్లో అమాంతం పడిపోవడం, మరి ఇక్కడ వ్యాపారులు సిండికేట్గా మారి మరి పక్క రాష్ట్రాల్లో పసుపుకు అధిక ధర వస్తున్నప్పటికీ మన తెలంగాణలో మరి మన నిజామాబాద్ ప్రాంతంలో పసుపుకు ధర రావడం లేదు. దాదాపు క్వింటాల్కు 5,000 రూపాయలకు మించి మరి ధర లేకపోవడం వల్ల రైతులందరూ మరి ఈరోజు పసుపు రైతులు కడుపు మండి రోడ్ ఎక్కడం జరిగింది. మరి ప్రభుత్వానికి కూడా మేము చాలా రోజులుగా చెప్తా ఉన్నాం, గతంలో మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి పసుపు పంటకు బోనస్ ఇవ్వడం జరిగింది. మరి మేము ఇక్కడ లక్షల మందికి ఉపాధి చూపెడుతున్నాం మా పసుపు రైతులు. ఈరోజు మేము ప్రభుత్వానికి మరి మన అప్పుడు ఆంధ్ర పాలకులతో అన్యాయం జరిగింది, మరి ఇప్పుడు మనం పోరాటం సాధించుకున్న తెలంగాణలో దాదాపు లక్షల మందికి ఉపాధి చూపెడుతున్న మా పసుపు రైతులు ఈరోజు రోడ్ ఎక్కడం మరి బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఎర్రజొన్నలు కూడా గత సంవత్సరం మరి ఆందోళన చేసిన 24 గంటల్లోనే ఈ తెలంగాణ ప్రభుత్వం మన స్వయం ముఖ్యమంత్రి గారు 24 గంటల్లో ఎర్రజొన్నలు కొనడం జరిగింది. అదే ఆశతో మీరు కొన్నారన్న ఆశతో మేము ఇప్పుడు 50,000 ఎకరాల్లో ఎర్రజొన్నలు రైతులందరం పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వం కొరము అనే ప్రకటన చేయడం వల్ల వ్యాపారులు సిండికేట్గా మారి ఈరోజు 21 రూపాయలు అంటున్నారు, కానీ వారం రోజుల లోపల మరి దానికి క్వింటాల్కి 1,500 రూపాయలు తెచ్చి మరోసారి ఆర్మూర్ రైతన ఎర్రజొన్న రైతన దళారుల చేతన మోసపోకుండా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తానికి మాత్రం అటు పసుపు రైతుల ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు పసుపుకు 15,000 రూపాయలు, అలాగే ఎర్రజొన్నకు 3,500 రూపాయల మద్దతు ధర కల్పించాలంటూ మాత్రం రైతులు రోడ్డెక్కుతూనే ఉన్నారు. అయితే ఇప్పటికే పలు దఫాలుగా ధర్నాలు, రాస్తా రోకోలు, అలాగే వినతి పత్రాలు కూడా ఇచ్చారు. వంట వార్పు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. రాబో రోజుల్లో ఇటు హైదరాబాద్లో కూడా తమ ధర్నాను కొనసాగిస్తామని ఇటు రైతు సంఘ నాయకులు చెప్తున్నారు. మరోవైపు ఈ రైతుల ఆందోళన నేపథ్యంలో పూర్తిగా భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే వరంగల్ నుంచి ఇటు నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్లే రహదారి వెళ్లే వాహనాలను పూర్తిగా దారి మళ్లిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఈ రైతులు ఇక్కడే ఆందోళనకు దిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మైపాల్తో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్.